ఆఫరింగ్లో దగ్గర దగ్గర 4000 మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు చూస్తే దగ్గర దగ్గర 4000 మంది తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు. అదే మరి చాలా మంది ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, చదువు కోసం చాలా మంది వెళ్ళారు, వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక పక్కన డిఫరెంట్ యూనివర్సిటీలో మీరు చదివే పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈరోజు ఇవి జరిగిన తర్వాత, ఈ యుద్ధం ప్రకటించిన తర్వాత ఎయిర్ కనెక్టివిటీ కూడా నిలిపేయడం, అదే మాదిరిగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బందులు రావడం, ఇవన్నీ వచ్చాయి. కొంతమందికి సరిగా ఫుడ్ కూడా అవైలబిలిటీ లేకుండా ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇప్పుడే రవి గారు ఎన్ఆర్టి ఎక్స్ చైర్మన్, ఇప్పుడు ఎన్ఆర్ఐ విల్లు చూసే ఆయన ఇప్పుడు అన్ని చెప్పడం జరిగింది. ఈ సమయంలో మీరు సమయస్ఫూర్తిగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం అక్కడ అనుకోని విధంగా మనం అక్కడ ఉండడం, ఇటీవల కాలంలో చెప్తా ఉన్నా ఈరోజు రష్యా ఈ దాడిని ఇది చేయడం, ఉక్రెయిన్ కూడా ఇది చేసుకోవడం, ఇప్పుడు మనం ఏ పక్క కామెంట్ చేసినా, ఏ పక్క మాట్లాడినా మనకు అక్కడ ఉండే మీకు కానీ అనవసరంగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. మనం జస్టిఫికేషన్ కోసం పోవడం లేదు. అదే సమయంలో మన సేఫ్టీ, మన సెక్యూరిటీ చాలా ముఖ్యం. అయితే ఇప్పుడే కొన్ని సూచనలు కూడా రవి గారు చేయడం జరిగింది. మీరు చేయాల్సిందంతా అనవసరంగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందో కంగారు ఎక్కువ ఉంటే కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. మనమేమి తప్పు చేయలేదు, కానీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్లో మనం ఇరుక్కునే పరిస్థితికి వచ్చాం. దానికోసం మీరందరూ ఏం చేయాలంటే విద్యార్థులు ఎవరు భయపడకుండా ధైర్యంగా ఉండడం మొట్టమొదటి చేయాల్సిన పని. అదే మరిగా బయట వెళ్ళినప్పుడు ఒకరే కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే మీకు కూడా సమయస్ఫూర్తిగా యాక్ట్ చేయడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది, అది కూడా చేసుకోవడం. అదే మరిగా ఈ యుద్ధం జరిగేటప్పుడు మీరు సైడ్స్ తీసుకోకుండా మీరు మీ పాటికి మేము చదువు కోసం వచ్చాం, అంతేగాని మాకేం తెలియదు అనే విధంగా మీరు న్యూట్రల్గా తటస్థంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇంకొక పక్కన మీరు సోషల్ మీడియాలో కూడా భయంతోనో లేకుంటే ఓసారి క్యారీ అయిపోయి పోస్టింగ్స్ అవి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీరు న్యూట్రల్గా ఉండడం అన్ని విధాలా మనకు మంచిది, అది కూడా మీరు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన బయట ప్రయాణం చేసే సమయంలో మీ వాహనం పైన ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తున్నారు. అది కూడా మీరు అక్కడ పరిస్థితులన్నీ కూడా మీరు అధ్యయనం చేసుకోవడం, మన వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేస్తారు. దానివల్ల లాభమా నష్టమా అక్కడ పరిస్థితులు బట్టి మీరు అధ్యయనం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా మీరందరూ కూడా మీరు పాస్పోర్ట్ సహా యుఎస్ డాలర్స్ కూడా ఇంకెట్లా ప్రికాషన్స్ మీరు తీసుకుంటా ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఎవరైనా సైనికులు వచ్చినప్పుడు కానీ కనపడినప్పుడు కానీ మీరు వాళ్ళకి రెస్పెక్టబుల్గా, వాళ్ళ డ్యూటీ వాళ్ళది, మన పని, మనం ఒక చదువు కోసం వచ్చాం, ఉద్యోగాల కోసం వచ్చాం కాబట్టి వీఆర్ నాట్ పర్మనెంట్ దేర్. ఆ విషయంలో మనం జాగ్రత్తగా వాళ్ళతో వ్యవహరించడం మంచిది. ఇంకా మిగిలిన జాగ్రత్తలో ఇండియన్ బ్యాంకు డెబిట్ కార్డు ఉంటే దగ్గర ఉంచుకోవడం, అదే మరిగా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ పెట్టుకోవడం ఇలాంటివి చేసుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే రవి గారు చెప్తే చూసి విన్నాను, పశ్చిమ ప్రాంతాలైన పోలాండ్ కానీ, హంగేరి కానీ, స్లోవేకియా కానీ, రొమేనియా కానీ బార్డర్లో చెక్పోస్టుకు చేరుకోవడం, అక్కడి నుంచి భారత సిబ్బంది ఉంటే నేను కూడా కోఆర్డినేట్ చేస్తాను. ఎన్ఆర్ఐ వింగ్ కూడా మీకు ఎప్పటికప్పుడు సహకరిస్తుంది. ఆ నెంబర్లన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీతో మాట్లాడిన తర్వాత మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో కూడా మాట్లాడతాను. మేము ఎప్పటికప్పుడు ఎన్ఆర్ఐ విన్ కింద మిమ్మల్ని ఏ విధంగా సురక్షితంగా మిమ్మల్ని ఇక్కడ తీసుకురావాలో, లేకుంటే అక్కడ ఉంటే మేమెంతవరకు మీకు సర్వీస్ అందించగలుగుతామో అవన్నీ చేస్తాం.
మీరు కూడా ధైర్యంగా ఉండండి, అధైర్యపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మనం ట్యాక్ట్ఫుల్గా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీకు ఏ ఇబ్బందులు వచ్చినా ఒక కాల్ సెంటర్ కాన్సెప్ట్లో మేము కూడా పెట్టుకుంటాం, ఎన్ఆర్ఐ వింగ్ పెట్టుకుంటుంది, వాళ్ళకు కూడా నేను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తాను. మీరు ఆ విషయాలు ఏదైనా ఉంటే మీరు కానీ పంపిస్తూ ఉంటే మేము ఇక్కడికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా అధ్యయనం చేసుకోవడం, ఇది ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది. అదే మరిగా మీకు అక్కడ మీరు ప్రత్యక్ష సాక్షులు, ఇక్కడ మేము మీడియా ద్వారా లేదంటే ఎంబసీ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. అంటే మీరు డైరెక్ట్గా ఉంటారు, మాకు ఇండైరెక్ట్గా సమాచారం. మీ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ దృష్ట్యా ఏమేం చేయాలో అవి అందరం కలిసి గైడ్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రాబోయే 2-3 రోజులు చాలా క్రూషియల్. ఈ 2-3 రోజుల్లో ఏం జరుగుతుందో మనకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే మళ్ళా మీరు అక్కడనే కంటిన్యూ అవుతారా, లేదు ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయా, ఇబ్బందులు ఎక్కువైతే తాత్కాలికంగా ఇక్కడికి వచ్చి మళ్ళా అన్ని నార్మల్స్ వచ్చిన తర్వాత మీరు డిసైడ్ చేసుకుంటారు అక్కడికి పోవాలా లేదో కూడా మనం డిసైడ్ చేసుకుంటాం. అన్నింటికంటే మన మీ యొక్క సెక్యూరిటీ చాలా ముఖ్యం. మీరు సేఫ్గా ఉంటే ఇంకొక 4-5 నెలలు మనకు పోయినా మళ్ళా చదువుకోడానికి అవకాశం వస్తుంది, లేదు అక్కడ సేఫ్గా ఉందంటే దాన్ని కంటిన్యూ చేసి ముందుకు పోతాం. దయచేసి మేము కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి మానిటర్ చేస్తాం, అందరితో టచ్లో ఉంటాం, 24/7 కాల్ సెంటర్ కూడా పెట్టుకుంటాం అవసరమైతే. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి మీరు ఫోన్లో అవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటే ఒకవేళ అవి కూడా కట్ అయితే తప్ప, అది కట్ కావడానికి చాలా రిమోట్ ఛాన్సెస్ ఉంటాయి. ఎనీవే వీ మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్ ఆల్సో. కాబట్టి ఇది బ్రాడ్గా. అందుకనే మీరు ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నా, మీరు అధైర్యపడద్దండి, అనవసరంగా స్ట్రెస్ ఫీల్ కావద్దండి. స్ట్రెస్ ఫీల్ కావద్దంటే మీరు నేను చెప్పడం ఈజీ, మేము కొన్నాం అనే అభిప్రాయం కూడా మీకు ఉంటుంది, మీ మనసులో మీకు తెలియకుండా కూడా స్ట్రెస్ వస్తుంది, నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని ఆలోచన ఉంటుంది. అలాంటప్పుడు మీరు ట్యాక్ట్ఫుల్గా బిహేవ్ చేయడం తప్ప మీరు దానికంటే మనం చేయగలిగింది ఏం లేదు అక్కడ. అయితే యు ఆర్ నాట్ ది టార్గెట్, ఆ విషయం మీకు క్లారిటీ ఉండాలి. మీరు టార్గెట్ కాదు కాబట్టి వీలైనంత వరకు మీరు సేఫ్గా ఉంటారు. కాబట్టి అది అయినప్పుడు కూడా ఎక్కడ కూడా మనం దాన్ని బంగిలు చేయకుండా ప్రెసిపిటేట్ చేయకుండా మనం ఏ విధంగా ఉండాలో ఉండాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఇంకా ఏదైనా ఉంటే విషయాలు చెప్పండి. నేను ఈరోజే సెంట్రల్ మినిస్టర్ మాట్లాడతాను, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్తో మాట్లాడతాం, ఫారిన్ అఫేర్స్తో ఎప్పుడెప్పుడు మాట్లాడి మేము కూడా కోఆర్డినేట్ చేస్తాం, మేము కూడా ఒత్తిడి పెడతాం. ఒత్తిడి పెట్టి మీ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు మేము కూడా వారి ద్వారా కూడా తెప్పించుకుంటాం. మళ్ళా అవసరమైతే అప్పుడప్పుడు ఇదే మరిగా ఒక జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఒక 2-3 రోజులు మనం కూడా ఒకసారి మాట్లాడుకోవడం, మనం మాట్లాడుకున్న తర్వాత మీరిచ్చే ఇన్ఫర్మేషన్ మీద మేము యాక్ట్ చేయడం, ఏదైనా ఫర్దర్గా ఉంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అందరం కానీ కోఆర్డినేట్ చేసుకుంటే మనకు ఒక ధైర్యం వస్తుంది, వే ఫార్వర్డ్ ఈజీ అవుతుంది.